అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు నిహా రుచులు. అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు అండి. ఇవాళ వీడియో వచ్చేసి ఈ 9 రోజులు అమ్మవారిని మేము మా ఇంట్లో ఎలాగ అమ్మవారిని అలంకరించుకున్నామో దాని గురించి చిన్న వీడియో చేస్తున్నాను. ఫస్ట్ రోజు వచ్చేసి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు. అమ్మవారిని ఇలాగ పసుపు రంగుల అమ్మవారిని అలంకరించుకున్నాము. 2వ రోజు శ్రీ గాయత్రీదేవి అమ్మవారు. అమ్మవారిని ఇలాగ ఆకుపచ్చ రంగుతోటి అమ్మవారిని అలంకరించుకున్నాము. మూడవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు. అమ్మవారిని ఇలాగ పింక్ కలర్ ఫ్లవర్స్ తోటి ఇలా అమ్మవారిని అలంకరించుకున్నాము. అమ్మవారికి పారిజాతం పూలు అంటే చాలా ఇష్టము, అందుకనే మేము రోజు పారిజాతం పువ్వులతోటి పూజ చేసేవాళ్ళము. 4వ రోజు శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి అమ్మవారు. అమ్మవారిని ఇలాగ తెలుపు రంగులో అమ్మవారిని అలంకరించుకున్నాము. అలాగే అమ్మవారికి అలంకరించిన పువ్వులన్నీ కూడా మా ఇంటి దగ్గర పూసిన పువ్వులే అన్నమాట. 5వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి అమ్మవారు. అమ్మవారిని ఇలాగ ఎరుపు రంగులో అమ్మవారిని అలంకరించుకున్నాము. 6వ రోజు శ్రీ మహాసరస్వతి దేవి అమ్మవారు. అమ్మవారిని ఇలాగ పర్పుల్ కలర్ పువ్వులతోటి ఇలా అమ్మవారిని అలంకరించుకున్నాము. 7వ రోజు శ్రీ దుర్గాదేవి అమ్మవారు. అమ్మవారిని ఇలా పింక్ కలర్ పువ్వులతోటి అమ్మవారిని అలంకరించుకున్నాము. 8వ రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అమ్మవారు. అమ్మవారిని ఇలాగ ఆకుపచ్చ తెలుపు రంగులో అమ్మవారిని అలంకరించుకున్నాము. 9వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు. ఈరోజు అమ్మవారిని అన్ని రంగుల పువ్వులతోటి అలంకరించుకున్నాము, ఎందుకంటే ఇవాళ చివరి రోజు కాబట్టి రోజు కన్నా ఇవాళ ఎక్కువగా అమ్మవారిని అలంకరించుకున్నాము. ఈ 9 రోజులు అయితే మాకు చాలా తొందరగా గడిచిపోయాయి. మీరు మీ ఇంట్లో దసరాని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మా అమ్మవారు మీకు ఎలా అనిపించారో కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.